హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కట్లెట్ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ కప్పు పాలు వేసుకోవాలి ఇవి పాలేనండి ఈ పాలు ఒక పొంగు వచ్చేంతవరకు కూడా బాగా మరిగించాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ వేసుకునేటప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే రవ్వ గడ్డలు కడుతుంది ఈ విధంగా కలుపుతూ ఈ బొంబాయి రవ్వను పాలల్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి లేదంటే అడుగంటుతుంది ఈ విధంగా ఈ బొంబాయి రవ్వ కొంచెం దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి కూడా ఆ బొంబాయి రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల సేపు బాగా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమం అనేది కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతుందండి అప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారేలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక వన్ కప్పు పంచదార వేసుకోండి అలాగే ఒక వన్ కప్పు వాటర్ పోసుకోండి అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి తర్వాత దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి మనకి ఈ పాకం అనేది కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి తీగ పాకం అలా ఏం అవసరం లేదు మనం పట్టుకుంటే చేతికి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ సిరప్ని పక్కన పెట్టేసుకోండి మరో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమంని బాగా రెండు నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి ఈ రవ్వను బాగా ఇలా మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత రవ్వ ఈ విధంగా ఉందండి ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి మా మీకు మరీ గట్టిగా ఉన్న అనిపిస్తే బాగా కాచి చల్లార్చిన పాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీకు ఏ షేప్లో కావాలో అలా చేసుకోండి ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా అరచేతితో ప్రెస్ చేసుకోండి ఇలా కట్లెట్ షేప్లో వస్తాయండి మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలంటే అలా చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదండీ ఆయిల్లో వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్లెట్స్లా చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఈ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన వెంటనే గరిటతో కలపకూడదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గెరెతో కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత గెరెతో అటు ఇటు కదుల్చుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఈ కలర్ వస్తే సరిపోతాయండి ఇలా ఫ్రై అయిన వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోండి ఒకేసారి వేస్తే అవి విరిగిపోతాయండి అందుకని ఒక్కొక్కటి వేసుకోండి ఒక్కొక్కటి వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు గరిటతో కదిల్చుకుంటూ వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిలో వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను కట్లెట్ షేప్లో చేశానండి మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు వీటిని మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసిన వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో వేసి ఒకసారి గిన్నెతోనే ఇలా మొత్తం కూడా లోపలికి ఇంకే విధంగా ఒకసారి కలుపుకోండి గెర్రతో మాత్రం అసలు కలపొద్దు ఇలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత చూస్తే ఇవి మనకి డబుల్ క్వాంటిటీలో అవుతాయండి ఆ షుగర్ సిరప్ బాగా పీల్ చేసుకుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కట్లెట్స్ రెడీ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి అరకప్పు బొంబాయి రవ్వతో ఈ స్వీట్ని తయారు చేసుకోండి ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో జ్యూసీగా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ రవ్వ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి